నియతి నేనే ఆ రూపంలో ఉన్నాను గనక ఆ దేహాన్ని అలా పెంచుకుంటూ వచ్చా. ఈరోజు గ్లాసు పాలిస్తే వాటిని వేడి చేసుకోవాలని, వాటిలో పంచదార వేసుకోవాలని, తాగాలని ఇవన్నీ నీకు తెలుసు. కానీ సనుబాలు తాగుతూ ఉన్నావు చూచావా? ఆ రోజుల్లో పాలు వేడి చేసుకోవాలని నీకు అనిపించిందే? పంచదార కలపాలని నీకు అనిపించిందే? తల్లి స్తనముల నుంచి వచ్చేటువంటి పాలల్లో ఎవరు తీసుకెళ్లి పంచదార కలపగలరు? అవకాశం లేదు గనక నేనే కలిపాను. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. రహస్యం హేతత్ ఉత్తమం. నీ తల్లికి తెలియదయ్యా, నీ తల్లికి పాలు ఇవ్వడమే తెలుసు, కానీ ఆ పాలు తీయగా ఉండేటట్టుగా నువ్వు అదే చేదుగా ఉండే పాలు నువ్వు తాగుతావా? కనుక అవి వేడి చేయాలని, చక్కెర కలుపుకోవాలని, మధురంగా క్షీరం నువ్వు పానం చేయాలని నీకు లేదు. అవంతా నీకు అవసరమని, నీ అవసరాలని నీకన్నా ముందు నాకు తెలుసు, నాకు తెలుసు. అందువల్ల ఆ పాలను తీయగా తయారు చేసిచ్చా. నా తర్వాత నువ్వు పెరుగుతూ తిరుగుతూ ఉన్నావు. దేహాన్ని పెరుగుతూ ఉంటే పెంచింది నేనే, నా శక్తి. తిరుగుతూ ఉంటే తిరగడానికి ఆధారమైంది కూడా నా శక్తే. బాగా ఆలోచించు. నేను ఉంటేనే నీ దేహం తిరుగుతూ వచ్చింది, లేకపోతే తిరగలేదు. దీనికి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు అర్థం కాదు, నేను తప్పుకున్న రోజు అర్థం అవుతుంది. 70, 80, 90 కిలోలు ఉండేటువంటి దేహాన్ని అవలీలగా నువ్వు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నావు. ఏ టైసన్, నువ్వు టైసన్. నీకు విషయం అర్థమైందంటే యు ఆర్ మైసన్. నీ దేహాన్ని అట్లా ఎత్తుకొని తిరగడానికి నీ కేవలం నీది అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, నేనున్నా, నేనున్నా. ఇది ఎప్పుడు నీకు తెలుస్తుంది తెలుసా? ఇలా పోట్లాడుతున్నంత వరకు నీకు తెలియదు. 70 కిలోలు 80 కిలోల దేహాన్ని అవలీలగా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నారు? లాంగ్ జంప్, హై జంప్, క్రికెట్ అట్లా కొట్టేసి పరిగెత్తు ఉన్నాడే ఎవరు? ఇదే ప్రాణం పోయినప్పుడు ఈ దేహాన్ని నలుగురు మోస్తూ ఉన్నారు, ఒక్కరు కాదు నలుగురు. అర్జున, ఈ దేహాన్ని నలుగురు మోస్తున్నారు ప్రాణం పోతే. కానీ ప్రాణం ఉండేటప్పుడు అసలు మోస్తున్నట్టు కూడా తెలియదు నీకు, భారం కూడా లేదు నీకు, బరువు కూడా లేదు నీకు. ఎగురుతూ దుముకుతూ పరుగులు ఎత్తావు. ఎందుకో తెలుసా? నేను మోసాను గనక. జీవితాంతం ఎవరు నీకు ఇంతకన్నా ఫ్రెండ్ చెప్పు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను పోషించాను, నిన్ను మెల్లగా బయట తీసుకొని వచ్చాను, అప్పటి నుంచి నీ దేహాన్ని పెంచాను. నీ దేహం పెరుగుతూ పెరగడానికి కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టాను. నువ్వు ఏం తెచ్చుకున్నావు ఈ ప్రపంచానికి? నోరే కదా నువ్వు తెచ్చుకున్నావు. నీకు కావలసిన రుచికరమైన పదార్థాలన్నీ ఇక్కడే కదా ఉన్నాయి. నీ దేహానికి ఏ విధమైనటువంటి పదార్థాలు అవసరమో నీకు తెలుసా? నీ తల్లికి తెలుసా? కాబట్టి ఏ పోషక పదార్థాలు కావాలి, ఏమేమి ఏ పాలల్లో అందితే ఈ స్థూల దేహం నిలుస్తుంది అనేది నాకే తెలుసు. ఎందుకని? నా జ్ఞానంతోనే ఉంది కనుక ఈ ప్రపంచం అంతా. కాబట్టి దేహం ఎట్లా ఉండాలనో, స్థూల దేహం ఎట్లా ఉండాలనో, సూక్ష్మ దేహం ఏ విధంగా ఉండాలనో, వాటికి ఏమేమి అవసరమో ఇవన్నీ కూడాను ఈ నియతి, ఈ ఆర్డర్ అంతా కూడాను నాదే. ధర్మరూపంలో ఉండేటువంటి వాడిని నేనే. కనుక నీకు ఎటువంటి పోషక పదార్థాలు అవసరం అవన్నీ నేను తయారు చేసి పెట్టాను. ఇప్పుడు అర్థమైందే? ఎవరన్నా తీసుకొచ్చి నీకు టిఫిన్ పెడితే, కాఫీ ఇస్తే వాళ్ళ ప్రేమ అనుకుంటావు నువ్వు. కాదు కాదు, నా ప్రేమే ఆ రూపంలో ఉంది. నీకు అర్థం కావడం లేదు. నీ దేహానికి కావలసినవన్నీ తయారు చేసి పెట్టాను నేను అర్జున. ఇవన్నీ తయారు చేసి పెట్టాను. విటమినల్ రూపంలో ఉండేది నా దయ, కార్బోహైడ్రేట్స్ నా దయ, మినరల్స్ నా దయ, ఫ్యాట్స్ నా దయ. ఇవన్నీ నీకు కావాలి దేహానికి. మాంసకృతులు లేకపోతే ఎట్లా, పిండి పదార్థం లేకపోతే ఎట్లా, క్రొవ్వు లేకపోతే ఎట్లా, సముద్ర పదార్థాలు నీకు అవసరం కదా, ఖనిజ లవణాలు నీకు అవసరం కదా, నీరు నీకు అవసరం కదా. ఇవన్నీ నాకు ముందే తెలుసు. కాబట్టి నీ గొంతు ఎండిపోతుందని నేను ముందే, ఎందుకని సమస్త జ్ఞానం నా దగ్గరే ఉంది, సర్వజ్ఞానం నా దగ్గరే ఉంది. నీకు కొన్ని తెలుసు, నీకు కొన్ని తెలియవు, కానీ నాకు అన్నీ తెలుసు. అది సర్వజ్ఞానం అంటే విదితం అవిదితం, ఈ రెండు కూడా నాకు తెలుసు. అందుకని నీకు దాహం వేస్తే మంచినీళ్ళు కావాలి. ఎట్లా మంచినీళ్ళు వస్తాయి? ఆ మంచినీళ్ళలో ఉంది చూడు నా ప్రేమ. మంచినీళ్ళు ఎంత తల్లగా ఉన్నాయో చూడు, మంచినీళ్ళు ఎంత మెత్తగా ఉన్నాయో చూడు. స్వామీజీ స్పాంజిలాగా ఉందంట. నో, చల్లనీళ్ళు మంచి మెత్తగా ఉన్నాయని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే పట్టుకొని చూస్తే కదా తెలిసేది, మొహం కడుక్కుంటే తెలుసు. ఒకవేళ అట్లా కాకుండా ముళ్ళులాగా కనుక పెట్టుంటే కడుక్కోగలం, పిన్స్ లాగా ఉంటే కడుక్కోగలమా?
కాబట్టి మెత్తగా ఉండాలి నీళ్లు, చల్లగా ఉండాలి, తీయగా ఉండాలి. అర్జున, అదంతా నాలో ఉండే తీయని ప్రేమ, నీ మీద నేను కురిపించేటువంటి చల్లని దీవెనలవన్నీ అంతకాలవన్నీ మీకు ఆ విధంగా ఉపకరిస్తూ వచ్చాయి. కాబట్టి నీకు ఏది అవసరమో నాకు తెలుసు, H2O. నాదే ఆ ఫార్ములా, ఎవరు కనిపెట్టింది కాదు. నీళ్లు ఉంటే నీళ్ళలో ఏ పదార్థాలు ఉన్నాయని అప్పుడు ఆలోచించేస్తే హైడ్రోజన్, ఆక్సిజన్, ఏ పాడలో ఉంది H2O, ఆ తర్వాత తెలుసుకున్నారు, ఉన్నదాన్ని తెలుసుకున్నారు. కానీ వాళ్ళు తయారు చేయలేదు నాయన, నీళ్లు తయారు చేసి ఎవరు రాలేదు ఈ ప్రపంచానికి. నీళ్లుంటేనే వచ్చాం ఈ ప్రపంచానికి. కాబట్టి మనం దాహమైతే మన దగ్గర ఉంది, కానీ మనకు నీళ్లు అవసరమని పరమాత్మకు తెలుసు. కాబట్టి నీకు ఆహారం అవసరమని పరమాత్మకు తెలుసు. ముక్కు తీసుకొని ఈ ప్రపంచానికి వచ్చావే కానీ సిలిండర్లు తగిలించుకొని రాలేదు చంద్రమండలాన్ని పోయినట్టుగా. కాబట్టి ఇక్కడ నీకు ఆక్సిజన్ అవసరమని పరమాత్మకు తెలుసు. ఆక్సిజన్ రూపంలో ఉండేది పరమాత్మ యొక్క ప్రేమ. ప్రేమ ఇప్పుడు పిలుస్తున్నాను కనుక నాకు తెలియదు, కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేసి ఊపిరాడ్డం లేదండి, ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి అని అన్నప్పుడు అప్పుడు తెలిసిస్తుంది. గంట గంటగా డబ్బు అడుగుతూ ఉంటే అక్కడ నర్సింగ్ హోమ్లో, ఇవ్వండి మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ పెట్టాలి, డబ్బు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అప్పుడు అనుకుంటారు, అరే రే 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 ఇంత డబ్బు, ఇప్పుడు 200 ఇచ్చాను, మళ్ళీ 200 అడుగుతాడు, మళ్ళీ 200 అడుగుతాడు, ఎక్కడి నుంచి తెచ్చేది, ఎంతసేపు ఆక్సిజన్ 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 అంటున్నారు. కానీ జీవితం అంతా ఇంత పీల్చుకున్నావే, భగవంతుడు ఒక్క రోజైనా 10 పైసలు అడిగాడని నిన్న చెప్పు. ఇంత ఆక్సిజన్ బీచ్